हाय अंडी अंदर की नमस्ते वेलकम टू माय कैंडीज गार्डन ना पेर संध्या एवरना फस्ट टाइम मैं चैनल चूस्टे प्लीज मैं चैनल सब्सक्राइब चेक वीडियो कच्चे और लाइक इवंटी चूँ नीजु दुंड मोकन चूं मंट दर उ मोक सो इत मोतम ने मोतम बारे मोतम विपरीत अंत विपरीत का दी पोषका उन्मु ऊर के वैसे काे राव मतसा मल्ल वनम का दी एरते अंत वर्मी कंपोस्ट ऐंटे इतना चूसरा इधी मोतम दादापू को रे मूड किल चूँ असल बाकी दी मोतम चूं पक्कींटन का दुंड मोकेंटे विपरीत काबट्टी अंदर को तिंटा मा दर दुंड मोकंत पक् निटार कदा अब चूँ पैन मोतम दुंडती आलकोनो इधी मार्निंगे कोसा मोतम कायल कोसा सो अंदे इपड़े अंत ले पिंदलनाई पूत चूसरा एंत पूत हो అయితే ఇది వచ్చి మనకి చిన్న దొండ అండి చిన్న దొండ అంటే పెన్సిల్ దొండ కాదు నార్మల్ దొండ కానీ చాలా బాగుంటుంది పెద్ద సైజ్ అయ్యే వరకు ముదరడం గాని పండు పండడం గాని పింక్ కలర్ లో అవుతుంది కదా అట్లా అవదు మంచి బ్రీడ్ అన్నమాట కాకపోతే దీనికి ఎక్కువగా అంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడే వస్తుందన్నమాట పాకుతుంది పెద్దగా అవ్వలేదు మొదలొచ్చి ఆ తీగ వచ్చి మనకి పెద్దగా అవ్వలేదు ఇప్పుడు ఇప్పుడే సన్న తీగలు పాకుతుంది చూసారా ఇట్లా బాగుతుంది మొదలంతా ఇంకా పెద్దగా మొద్దుగా అవ్వలేదు కట్ చేసి చేద్దామన్నా కూడా ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం చూసారా కాయ స్టేజ్ లో ఉంది సో కాయ స్టేజ్ లో ఉంది కాబట్టి దీని మొక్కని తీయడానికో పెట్టడానికో లేదు కాకపోతే ఒక 2 3 మంత్స్ తర్వాత ఏమైతే దీంట్లో పిలకలు ఏమన్నా వస్తే అప్పుడు నేను బిల్లని అడిగేసి సేల్ లో పెట్టుకుంటాను పెడతాను సో చూసారా ఎంత బాగుంది దొండ ఇదే సైజ్ లో అంటే కొంచెం పెద్ద సైజ్ లో కూడా వస్తుంది బోలడని గాసే అన్నమాట అది పొద్దున తప్పిపోయిన ఆ దొండకాయ దీనికి పందిరి ఏమేలేదండి ఇదే ఈ జామ మొక్కకు మొత్తము అంటుకొని పోయింది పందిరి వేస్తే ఇంకా చక్కగా సెపరేట్ గా ఉండేది కానీ ఇక్కడ పందిరేయడానికి ప్లేస్ లేదు దీంట్లోనే మావిడి మొక్క జామ మొక్క ఇట్లా రకరకాల మొక్కలు ఉన్నాయి అన్నమాట ఇవున్న కొంచెం ప్లేస్ లోనే వీళ్ళు బోలడని మొక్కలు పెట్టుకున్నారు అందుకని దానికి పందిరేయడానికి లేకపోయినా ఈ చెట్టునే అది పందిరి చేసుకొని బోల్డంత కాపనేది వస్తుంది ఈ వర్మి కంపోస్ట్ ఇవి ఇంతకు ముందు వీళ్ళు మిద్దపైన పెట్టుకుందాం అని చెప్పి తెచ్చుకున్నారు అన్నమాట ఇంకా అవి దీనికి ఎరువులాగా బాగా ఇస్తున్నారు చూడండి ఒక్క పిందె కూడా రాలదండి మొత్తం మావిడి పండ్లు తొక్కలు ఉంటుంది కదా ఆ జ్యూస్ అది బోల్డ్ అంత దీనికి పాదులో పోస్తా ఉంటారు సో అందుకని ఒక్క పిందె కూడా రాలకుండా పుచ్చు అది లేకుండా ఎంత ఫ్రెష్ గా ఉంది చూసారా చూడండి స్టేజ్ బై స్టేజ్ ఎంత ఫ్రెష్ గా ఉంది మీకు ఇప్పటిదాకా కాయ కూడా చూపించాను కదా సో చాలా అంటే చాలా ఫ్రెష్ గా టేస్టీగా ఉంటది ఇంకా ఆర్గానిక్ కంప్లీట్ మనం దీనికి ఎటువంటి మందులు ఇచ్చేది ఉండదు సో ఫుల్లీ ఆర్గానిక్ కాపైతే తోటల్లో లాగా కాస్తుంది కానీ మనం పండిచుకోవడం మాత్రం కంప్లీట్ ఆర్గానిక్ గా చూసారా దొండ కాయలు చూడండి ఇక్కడ చూసారా ఎన్ని కాయలు ఉన్నాయి ఇవన్నీ మార్నింగ్ మిస్ అయినట్లేండి పొద్దున కొంచెం ఎండ వచ్చిండే ఎండకి తెంపడం వల్ల ఇవన్నీ మిస్ అయిపోయాయి అన్నమాట తెంపడంలో మిస్ అయిపోయినాయి చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో బోల్డ్ ఉన్నాయి దగ్గర చూసుకోలేదండి నిజంగానే మళ్ళీ రేపు తెంపితే మళ్ళీ బోల్డ్ అవుతాయి ఇంకేంటంటే అక్కడ చూసారా జూమ్ చేసి చూపిస్తాను మీకు చూసారా అక్కడ కాయలు కనిపిస్తున్నాయా ఎండిపోయిన కొమ్మలు చాటున ఉన్నాయి దొండకాయలు పెద్దగా ఇంకా అవైతే పండిపోవాల్సిందే వాటి అవి మనకి అందం అన్నమాట గట్టిగా లాగితే మటుకు చెట్టు తెగిపోయే అవకాశం ఉంటుంది సో చూడండి అవి చాలా మిస్ చేసామండి నేను ఇంకా అనుకుంటున్నాను మొత్తము కనిపిస్తున్నాయి కదా మొత్తం కోసేసాము పొద్దున్నే దాదాపు ఒక కేజీన్నర వచ్చాయి ఈరోజు మొన్నే కోసారు మళ్ళీ ఈరోజే కేజీన్నర వచ్చాయి ఇంకా అంతేలే అనుకున్నాను కానీ ఇంకా ఎన్ని ఉన్నాయో అండి ఇంకా ఇవన్నీ మిస్ అయిపోయినాయి అన్నమాట మార్నింగ్ నుంచి అంతా ఇవి దొంగవి అసలు నిజంగా దొంగవి అంటే దొంగవి అండి దొండకాయలు అయితే చూడండి ఇంత పెద్ద పెద్ద ఎన్ని మిస్ అయిపోయినాయి అక్కడ పెట్టేసాను వచ్చాను అన్నమాట ఎందుకంటే చేతిలో ఏమి బుట్ట అది ఏం తెలియదు జస్ట్ మీకు వీడియోలో చెట్టు చూపిద్దామని అనుకున్నా సో అందుకని కోస్తా అండి దొరికిన మటుకు కోసి అక్కడ పెడతా
మేమంతా లోతుగా చూడలేదు. మార్నింగ్ చూసాం, అయినా కేజీన్నర్ వచ్చేవరకు అంటే కనబడ్డే కనబడ్డట్టు గబగబా కుప్పలు కుప్పలుగా ఆసాయి కదా, అవన్నీ కనబడ్డే కనబడ్డట్టు కోసేసరికి అవే మనకు బోలెడని అనిపించాయి. యాక్చువల్గా చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని మిస్ అయిపోయాం అనమాట. మళ్ళీ దీన్ని ముగ్గురం కలిసి దింపాం. అరే అరే రచ్చి బోలెడు ఉన్నాయండి. ఇలాంటి నిజంగా అండి ఇలాంటి ఒక చెట్టు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. వారంలో 3 రోజులు దొండకాయలు తినొచ్చు. ఇంకా మనం ఈ దొండకాయలు ఇచ్చి వేరే వాళ్ళతో ఇంకా వేరే ఏమైనా వెజిటబుల్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మనం ఇంకా వెజిటబుల్స్ అంతా కొనక్కర్ లేకుండా వాడుకోవచ్చు అండి. తెలుసా మీకు ఈ దొండ చెట్టు, ఒక బచ్చల చెట్టు, ఇంకా ఒక మునగ చెట్టు ఇట్లా ఉంటే మనకి ఈ ఆకుకూరలకి కూరగాయలకి ఏం కొదవ ఉండదు. వారంలో 3 రోజులు ఇంకా కొంచెం పుదీనా ఒక కుండీలో పెట్టుకుంటే ఇంకా అసలు మనకి ఇదే సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన 3 మొక్కలకి ఎలాంటి మెయింటెనెన్స్ అక్కర్లేదండి. ఏమైనా ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ చెత్త అదేస్తే సరిపోతుంది, వాటికి బలం సరిపోతుంది. మనం తినేసిన పళ్ళ తొక్కలు అవి ఉంటాయి కదా, అవి కూడా తింటే సరిపోతుంది. వెతుకుతున్నా అండి కాయల్ని. ఇప్పటికి 1 పావు కిలో దొరికాయి పొద్దున్నే, అన్ని గోసాక కూడా 1 పావు కిలో దొరికాయి. ఇక్కడ ఉన్న ఇది ఇక్కడ ఇప్పటిదాకా కనబడింది కదా, సో ఇప్పుడు కనబడలేదు ఏందా అనుకున్నాను. దొరకవండి దొండకాయలు, చాలా జాగ్రత్తగా కొయ్యాల్సి ఉంటుంది. చూసారా చూసారా, 1 పావు కేజీ అన్నీ వచ్చాయా, ఇంకా ఉన్నాయి. అక్కడ పైన ఉన్నాయండి, అదైతే మనకు అందదు, సో దాన్ని వదిలేసుకుందాం. ఏం చేయలేము ఆ పై దాన్ని. ఇంకెక్కడన్నా ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను, విత్తనాలు అయితే సేల్లో ఉన్నాయి, చాలా రకాల విత్తనాలు అండి, 10-20 రూపాయలు మాత్రమే. నేను ప్రీవియస్ వీడియో అంటే నిన్నటి వీడియోలో, లాస్ట్ వీడియోలో నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్కి మీరు ఒక చిన్న హాయ్ పెడితే చాలు, మీకు లిస్ట్ అంతా పంపుతాను. ఈ దొండ తీగ కావాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిందే అండి. చాలామంది అడుగుతున్నారు అన్నమాట, అక్క దొండ తీగ ఉందా అట్లా అడుగుతున్నారు. దానికోసం అయితే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఇది కొంచెం అంటే మొద్దు కొంచెం గట్టిగా అయిన తర్వాత తీసి పెట్టి మొక్కల్లా అయినా లేకపోతే స్టెమ్స్ లాగైనా వీళ్ళని అడిగేసి తీసి పెడతాను పక్కనిళ్ళే. సో చూసారా ఎంత బాగుంటుందో కదా. అబ్బా దొరికిందండి, మళ్ళీ ఒక కాయ దొరికింది ఇక్కడ. చూసారా అసలు ఎన్ని మిస్ అవుతాయో. అసలు ఇంకా మనం ఇక్కడుండి చూస్తూ ఉంటే ఇంకా దొరుకుతూనే ఉంటాయి. ఇంకో 1 పావు కేజీ 1/2 కేజీ కాయలు వెళ్ళినా మనం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఫుల్ గాలి పెడుతుందండి ఈవినింగ్, హాయిగా హ్యాపీగా ఉంది. చెట్టంతా చూడండి ఎంత చక్కగా ఊగుతుంది. సో వీడియోలు అన్నీ మిస్ అయిపోతున్నారు కదా. సో చాలామంది దొండతీగ గురించి అడిగారని చెప్పాను. ఇప్పుడైతే ఇది ఫుల్గా కాస్తుంది, మామూలుగా అయితే కాయకపోతే కొంచెం ప్రూన్ చేసుకొని ఆ పాత ఆకులు తీయటం. ఇదేమో ఫ్రెష్గా ఉంది, ఇంతమంది ఉంటాం కదా తప్పుడప్పుడు ఆకులు తీసేస్తూ ఉంటాం, ఫ్రెష్గా ఉంది. ఆకులు అట్లా ఎండిపోయినప్పుడు ఎప్పుడప్పుడు తీసుకుంటే ఎరువులు ఇస్తుంటే చక్కగా కాస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.